ఎప్పుడైతే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాము, ఆలోచన చేస్తున్నామని ఒక ప్రకటన చేశారు. ఇమీడియట్ గా ప్రతిపక్షాలు కూడా లైమ్ లైట్లోకి వచ్చేసాయి. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాల్సిందే అనే డిమాండ్ తెర మీదకి వస్తున్నాయి. అంతేకాకుండా ఎప్పుడైతే ప్రభుత్వం రియాక్ట్ అయిందో, సిఎస్ లేఖ రాశారు ఎన్నికలు నిర్వహించడానికి మేము సిద్ధంగా లేము, ఇప్పుడు సరైన సమయం కాదు అని, దాని మీద కూడా ఇప్పుడు రాజకీయ కోణంలో కొన్ని విమర్శలు మొదలయ్యాయి. యనమల రామకృష్ణుడు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే వైసీపీ మీద, అప్పుడు అవి ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మరింత రాజుకోవడానికి కారణమయ్యాయి ఈ వ్యాఖ్యలు అనేది కొంతమంది చెబుతున్నమాట. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సిద్ధమవుతుండగా రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు అని చెప్పడం, అంటే స్థానిక ఎన్నికల మీద రాజకీయ వర్గాల్లో ఒక రకంగా అతిపెద్ద మాటల యుద్ధమే మొదలవుతుందని చెప్పాలి. యనమల గారు చేసిన వ్యాఖ్యలు చూసుకుంటే ఫిబ్రవరిలో ఎందుకు ఎన్నికలు నిర్వహించడానికి, ఎన్నికలకు సిద్ధం కావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు వెనకంజ వేస్తున్నారు అనే ప్రశ్న యనమల రామకృష్ణుడు సంధించారు. కేంద్రానికి అలాగే ఇతర రాష్ట్రాలకు లేని కరోనా సాకులు వైకాపాకే, వైసీపీకే ఎందుకు వస్తున్నాయి? మొన్న మధ్య బీహార్లో ఎన్నికలు జరిగినాయి, మధ్యప్రదేశ్లో జరిగినాయి, అలాగే గుజరాత్లో జరిగినాయి, పక్కనే ఉన్న దుబ్బాకలో జరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడెక్కడ లేని కరోనా ఒక ఆంధ్రప్రదేశ్కి మాత్రమే వచ్చిందా, అది కూడా స్థానిక సంస్థల ఎన్నికలకే వచ్చిందా అనే అంశాన్ని పదే పదే తెర మీద తీసుకొచ్చారు. అదే నేపథ్యంలో బాధిత వర్గాలన్నీ వ్యతిరేకంగా ఓటేస్తారనే భయం వైసీపీలో ఉంది, వైసీపీ బాధితులు ఎవరైతే ఉన్నారో, అందుకే ఇప్పుడు ఎన్నికలకి సిద్ధం కావట్లేదు అనేది. అలాగే ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీల్లో వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది వైసీపీ మీద. ఆ వ్యతిరేకత చూసే వెనక్కి తగ్గుతుంది వైసీపీ అనేది ఒక ప్రధానమైన ఆరోపణ చేశారు యనమల రామకృష్ణుడు. అంటే కేంద్ర బలగాల పర్యవేక్షణలో కనుక ఎన్నికలు నిర్వహిస్తే ఓడిపోతామనే భయం వైసీపీలో పట్టుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా నేపథ్యంలో కేంద్ర బలగాలను రంగంలో దింపి ఎన్నికలు నిర్వహించాలి అని ఎన్నికల కమిషన్ అనుకుంటుంది. అదే కనుక జరిగితే అక్రమంగా ఏకగ్రీవాలు చేసుకోవడానికి వీలు కాదు, గతంలో అదే పని చేశారు. ఆ ఏకగ్రీవాలన్నీ రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్గా ఎన్నికలు పడితే ఎట్టి పరిస్థితుల్లో గెలవం అనే ఒక భయం అయితే వైసీపీలో పట్టుకుంది. దమ్ముంటే ఎన్నికలకి సిద్ధం కావాలి ఫిబ్రవరిలో అనే ఒక సవాల్ అయితే విసిరారు. మరి ఈ సవాల్ని వైసీపీ ప్రభుత్వం ఎంతవరకు తీసుకుంటుంది, వైసీపీ సవాల్ని తీసుకుంటుందా లేదా అనేది ఇక్కడ ప్రధానంగా ఒక చర్చకైతే వస్తుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ విషయంలో ఇప్పుడు మధ్యలో ఉండగా, ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండగా సిఎస్ జోక్యం కూడా సరైంది కాదు అనే అంశాన్ని ఆయన తెర మీద తీసుకొచ్చారు. ఎందుకంటే 73-74 రాజ్యాంగ అధికారులు, ఆర్టికల్ 73-74 ఖచ్చితంగా గౌరవించాల్సిన అవసరం ఉంది అనేది కూడా, వాటిని గౌరవించాలి అంటే ఎన్నికలు నిర్వహించాలి, ఇప్పుడు ఎన్నికలు వద్దు అనడం కూడా సమంజసం కాదు అని. మరి దీని మీద ఫైనల్గా ఏం జరుగుద్ది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.